नमस्कार एटीवी रेंडु तीर्थयात्र कार्यक्रमानिकि स्वागतम। शिवानुग्रहं सिद्धिंचिंदंटे ज्ञानं एर्पड़ुतुंदि। ई ज्ञानं लौकिकंगा पारमार्थिकंगा जीविंचडानिकि दोहदपड़ुतुंदि। सकल चराचर जगत्तुकि ऐश्वर्य विभूतिनि अनुग्रहिंचेदि ईश्वरुडु। अलांटि महेश्वरुडु चतुर्लिंग रूपुनिगा ओके लोगिनिलो कोलुवु तीरिन अरुदैन शैव क्षेत्रं पोदिलि। पृथिलापुरम अने पौराणिक नामं उन्न पोदिलि क्षेत्रंलोनि నాలుగు శివ స్వరూప ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం। సర్వం శివమయం జగత్ అన్నట్టుగా శివమయం కానిది శివాంశ లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదని శివపురాణం చెబుతోంది। విశేషించి త్రిలింగ దేశంగా విఖ్యాతి చెందిన మన తెలుగునాట నలుచెరగుల శివ సన్నిధానాలు వెలుగొందుతున్నాయి। పురాణ చారిత్రక ప్రశస్తి పొందిన ఎన్నో శైవ క్షేత్రాలు తెలుగు సీమలో విరాజిల్లుతున్నాయి। ఆ నేపథ్యంలోనిదే పొదిలిలో నెలకొన్న చతుర శివాలయ సన్నిధానాలు। ఈ క్షేత్రంలో ప్రధాన శివాలయంగా ఉమా మహేశ్వర సన్నిధిని భావిస్తారు। ప్రకాశం జిల్లాలోని పొదిలి ఒంగోలుకు 55 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది। పొదిలి పట్టణంలో నడిబొడ్డున ఉన్న శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చారిత్రక ప్రసిద్ధి ఉంది। క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అంటే శ్రీహర్షుని పరిపాలనా కాలంలో ఇక్కడ ఆలయం నిర్మితమైనట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది। నాలుగు శివాలయాలున్న ఈ శివ సన్నిధి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది। ఈ శివక్షేత్రంలో ఉమా మహేశ్వర స్వామితో పాటు భీమేశ్వర స్వామి నగరేశ్వర స్వామి నిత్య పూజాది కైంకర్యాదుల్ని అందుకుంటున్నారు। సువిశాల లోగిలిలో విశాలమైన ప్రదక్షిణా పదం ప్రాకార మంటపాలు గర్భాలయ గోపురాలతో ఈ లోగిలి అలరారుతోంది। గర్భాలయ శిఖరంపై విమానం శివ సంబంధిత స్వరూపాలు గోచరమవుతాయి। వందే శివం శంకరం ఓం నమః శివాయ వంటి శివ సన్నుతులతో భక్తులు ఈ లోగిలిని దర్శించుకుంటారు। ఆలయ శిఖరంపై దక్షిణామూర్తి ధ్యానముద్రాంకితుడైన శివుడు నటరాజస్వామి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వార్ల ప్రతిమలు గోచరమవుతాయి। గోపురంపై పలు ప్రదేశాలలో నందీశ్వరుల ప్రతిమలు ఉంటాయి। శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని 1400 సంవత్సరాల క్రితం వెంకటగిరి పరిపాలకులు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది। దాదాపు 700 సంవత్సరాల క్రితం వెంకటగిరి సంస్థానాధీశులు ఈ ఆలయానికి ఎన్నో భూరి విరాళాలు దానాదుల్ని సమర్పించారు। ఆలయ లోగిలిలో ఉన్న ధ్వజస్తంభానికి బలిపీఠానికి ప్రణమిల్లి భక్తులు ముందుగా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటారు।